హలో అండి, నేను మీ డాక్టర్ అనూష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా కామన్ డౌట్, ఫీటల్ హార్ట్ బీట్, ఫీటల్ కార్డియాక్ యాక్టివిటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎంత ఉంటుంది, ఒకవేళ హార్ట్ బీట్ రాకపోతే ఏదైనా ప్రమాదమా, ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, అసలు హార్ట్ బీట్ గురించి మాట్లాడినప్పుడు చాలామందికి 4 వీక్స్, 6 వీక్స్, 8 వీక్స్ అన్నప్పుడు ఈ అసలు ఈ వీక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అన్న దాని గురించి చాలా పెద్ద డౌట్ ఉంటుంది. ఫస్ట్ దాని గురించి మనం తెలుసుకుందాం. యూజువల్గా మనకి రెగ్యులర్ సైకిల్స్, అంటే రెగ్యులర్ సైకిల్స్ అంటే 28 to 32 డేస్ మధ్యలో సైకిల్స్ వచ్చే వాళ్ళకి, పీరియడ్ స్కిప్ అయిన రోజు 4 UPT ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పుడు, ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ రోజు 4 వీక్స్ లాగా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అంటే సపోజ్ ఒక ఫీమేల్కి 1 జూలైకి పీరియడ్ వచ్చింది, 1 ఆగస్ట్కి రెగ్యులర్ సైకిల్స్, 1 ఆగస్ట్కి పీరియడ్ మిస్ అయినప్పుడు, స్కిప్ అయినప్పుడు, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ వస్తే ఆ రోజు ఆమెకి 4 వీక్స్ అని లెక్క. సో ఆ రోజు పీరియడ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి ఒక 1-2 డేస్కి స్కానింగ్ అయితే మనం చేసినట్టయితే, గర్భసంచి లోపల జెస్టేషనల్ శాక్, అంటే గర్భసంచి గూడు, ప్రెగ్నెన్సీ గూడు లాంటిది ఒకటి కనిపిస్తుంది, 4 to 5 mm సైజులో ఉంటుంది. 4 వీక్స్ అప్పుడు మనకి యూజువల్గా జెస్టేషనల్ శాక్ గూడు అనేది కనిపిస్తుంది. దాని తర్వాత మెల్లగా యోక్ శాక్ అనే స్ట్రక్చర్ కనిపిస్తుందండి. అరౌండ్ 5 to 6 వీక్స్కి ఫీటల్ పోల్, అంటే బేబీ కనిపించడం అనేది స్టార్ట్ అవుతుంది. సో బేబీ కనిపించాక యూజువలీ అరౌండ్ 6 to 6.2 వీక్స్ అప్పుడు మనకి హార్ట్ బీట్, కార్డియాక్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. సో ఇదంతా ఇంటర్నల్ స్కాన్ గురించి మాట్లాడినట్టయితే. అదే మనం పైనుంచి స్కాన్ చేసేటప్పుడు కొంచెం విజిబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి +1 వీక్స్ యాడ్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో యూజువల్గా మనకి 4 వీక్స్ అప్పుడు జెస్టేషనల్ శాక్, 4 to 5 వీక్స్ అప్పుడు యోక్ శాక్, అరౌండ్ 6 వీక్స్ ఆ టైంలో ఫీటస్ విత్ కార్డియాక్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. కొంతమందికి జెస్టేషనల్ శాక్ కనిపిస్తుంది, కాకపోతే యోక్ శాక్, హార్ట్ బీట్, ఫీటల్ పోలు కనిపించదు. సో ఇలా చూసిన వెంటనే కంగారు పడాల్సిన అవసరం లేదు. 1 వీక్ తర్వాత, 10 డేస్ తర్వాత, లేదంటే 2 వీక్స్ తర్వాత స్కాన్ చేసుకుని ఈ స్ట్రక్చర్స్ అన్నీ మళ్ళీ మనకి కనిపిస్తున్నాయా, డెవలప్మెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవాల్సింది ఉంటుంది. యూజువల్గా 1 స్కాన్ బట్టి బేబీ బాగుంది, బేబీ బాగాలేదు అని చెప్పేదానికి ఉండదు. కొంతమందికి డెవలప్మెంట్, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి లేదా రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అయ్యి, ఓవులేషన్ అనేది లేట్ అయ్యి, మనకి ప్రెగ్నెన్సీ డేటింగ్ అనేది రాంగ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా మనకి జెస్టేషన్ శాక్ కనిపించింది, యోక్ శాక్ కనిపించలేదు, లేదంటే జెస్టేషన్ శాక్, యోక్ శాక్ ఉంది కానీ బేబీ కనిపించట్లేదు, లేదు అంటే జెస్టేషన్ శాక్, యోక్ శాక్, ఫీటస్ కనిపించింది కాకపోతే హార్ట్ బీట్ కనిపించట్లేదు, ఇలా ఏ కండిషన్లో అయినా గబుక్కున డయాగ్నోసిస్కి, బేబీ బాగుంది బాగాలేదు అన్న డయాగ్నోసిస్కి రాకుండా 1 వీక్ తర్వాత, 10 డేస్ తర్వాత మళ్ళీ స్కాన్ చెక్ చేసుకుని మనకి గ్రోత్ ఎలా ఉంది, అపియరెన్స్ ఎలా, ఎంత చేంజెస్ ఉన్నాయి దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సింది ఉంటుంది. మనకి ఇలా కామన్ డౌట్ ఒకటి ఏంటి అంటే, బేబీ యూజువల్గా ఒక 5 mm ఉంది, 5 mm ఉన్నప్పుడు హార్ట్ బీట్, బేబీ సైజ్ 5 mm ఉన్నప్పుడు హార్ట్ బీట్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బేబీ 7 mm సైజ్కి వచ్చింది అయినా కూడా హార్ట్ బీట్ కనిపించట్లేదు అని అంటే, యూజువల్గా బేబీ అబ్నార్మల్గా ఉంది, వీళ్ళకి ఫ్యూచర్లో అబార్షన్స్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని దాని అర్థం. లేదు, ఎప్పుడెప్పుడు కంగారు పడాలి మనము అని అంటే, జెస్టేషన్ శాక్ సైజ్ 2.5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉంది, లేదు యోక్ శాక్ చాలా పెద్దదిగా ఉంది, బేబీ సైజ్ 7 mm ఉంది అయినా కూడా హార్ట్ బీట్ కనిపించట్లేదు, లేదంటే జెస్టేషన్ శాక్ గూడు చాలా ఇర్రెగ్యులర్గా ఉంది, లోపలన్నీ ఇంటర్నల్ ఎకోస్ కనిపిస్తున్నాయి, క్యాల్సిఫికేషన్స్ కనిపిస్తున్నాయి, ఇలాంటి సైన్స్ ఏదైనా ఉంటే మనకి ఫ్యూచర్లో అబ్నార్మల్గా ఉండేదానికి, హార్ట్ బీట్ అంటే మిస్డ్ అబార్షన్స్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొక కండిషన్ ఏంటి అంటే ఫీటల్ బ్రాడికార్డియా, హార్ట్ బీట్ ఎంత ఉంటుంది, ఏ టైంలో ఎంత ఉంటుంది అన్న దాని గురించి తెలుసుకుందాం. యూజువల్గా 6.2 వీక్స్ మటుకి హార్ట్ బీట్ అనేది 100 కన్నా తక్కువగా ఉంటుందండి. 6.2 to 7 వీక్స్ దాటింది అని అంటే హార్ట్ బీట్ అనేది 120+ వచ్చేదానికి, 120 దానికన్నా ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మరి 7 to 8 వీక్స్ అయినా కూడా కొంతమందికి హార్ట్ బీట్ 80, 90, 100 కన్నా తక్కువగానే కనిపిస్తుంది. సో ఇలాంటి
బేబీస్ ఫ్యూచర్లో అబార్షన్స్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కొంత ఇన్ఫర్మేషన్ మనకి హార్ట్ బీట్ గురించి. సో ఏదైనా స్కాన్ రిపోర్ట్లో మీకు అబ్నార్మల్గా ఉంది, సాక్ ఒకటే ఉంది, బేబీ ఒకటే ఉంది, హార్ట్ బీట్ లేదు అని ఎవరైనా చెప్పినప్పుడు కంగారు పడకండి. మళ్ళీ రీస్కాన్ చేసుకుని ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ స్కాన్ చేసుకుని గ్రోత్ ఎంత ఉంది, డెవలప్మెంట్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి యూ కెన్ టేక్ ఎ డెసిషన్ అండ్ యువర్ డాక్టర్ విల్ టేక్ ఎ డెసిషన్. థ్యాంక్ యూ.